అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ఎదుట గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. బళ్ళారి ప్రాంతంలో ప్రభుత్వానికి తక్కువ రాయల్టీని చెల్లిస్తూ ఎక్కువ మైనింగ్ తవ్వినట్టుగా ఆరోపణలు వచ్చాయి. లోకాయుక్తలో కూడా ఈ విషయమై కేసులు దాఖలయ్యాయి. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ఎదుట గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. బళ్ళారి ప్రాంతంలో ప్రభుత్వానికి తక్కువ రాయల్టీని చెల్లిస్తూ ఎక్కువ మైనింగ్ తవ్వినట్టుగా ఆరోపణలు వచ్చాయి. లోకాయుక్తలో కూడా ఈ విషయమై కేసులు దాఖలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, ఆయన ఈడీ ముందు హాజరైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గోవర్ధిని ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో అరెస్ట్ అయి బెయిల్ పైన బయట ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. 2007లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఆయనకు అందినటువంటి నోటీసులకు సంబంధించి ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ ఏఎన్సి, ఇది కూడా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిందే. ఈ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా అప్పుడు ఏదైతే కంపెనీల శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాజగోపాల్, శ్రీనివాసరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరిపైన కూడా అప్పట్లో సిబిఐ అభియోగాలను మోపడం జరిగింది. వీళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే సిబిఐ ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేసి ఆ తర్వాత దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ ప్రారంభించింది జూన్ 21, 2007. అదేవిధంగా మే 15, 2009 మధ్యలో భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎంసి, అదేవిధంగా ఏఎంసి అసోసియేటెడ్ మైనింగ్ కార్పొరేషన్, ఈ రెండు కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఈడీ ధృవీకరించింది. అదేవిధంగా అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఆయన భార్య అరుణ ఇద్దరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. పిమా చట్టాలను ఉల్లంఘించి వారు భారీగా మనీ లాండరింగ్ పాల్పడినట్లుగా కూడా ఈడీ తన విచారణలో తేల్చింది. వీటన్నిటికీ సంబంధించి వివరణ కోరేందుకు ఆయనకు నోటీసు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా విదేశాలకు తరలించేటువంటి నగదు లావాదేవీల వివరాలను కూడా ఈ రోజు ఈడీ అధికారులు ఆయన నుంచి రాబట్టనున్నారు. ఈ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన భార్య పైన కూడా 120, అదేవిధంగా 421, 411, 471 పీసీ యాక్ట్ కింద అప్పట్లో సిబిఐ నోటీసు కేసులు నమోదు చేయడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు విచారణ ఈ రోజుతో ముగుస్తుందా లేకపోతే మరొకసారి ఆయన విచారణకు పిలిపిస్తారని మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈయనకు సంబంధించినటువంటి ఓఎంసి, అదేవిధంగా ఏఎంసి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్, అదేవిధంగా అసోసియేటెడ్ మైనింగ్ కార్పొరేషన్, ఈ రెండు కంపెనీల్లో జరిగినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాన్ని రాబట్టేందుకు ఈ రోజు ఈడీ అధికారులు ఆయన విచారిస్తారు. ఈ విచారణ మరి కాసేపట్లో ముగిసే అవకాశం ఉంది. గోవర్ధన్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.